హాయ్ అండి. ఈరోజు ఇన్ని సంవత్సరాలు బట్టి మా ఆర్గనైజేషన్లో జరిగిన కార్యక్రమాలు పేపర్లో వచ్చాయి, అవి చూడండి. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది ప్రోగ్రామ్ అన్నమాట. కలెక్టర్ కాంతిలాల్ దండే గారు మొక్కలు నాటిన కార్యక్రమం. ఇది ఫ్రీగా టైలరింగ్ అది నేర్పించాము, అది పేపర్లో వచ్చింది. ఇది ఉచిత శిక్షణలకి దరఖాస్తులు చేసుకోమని ఆహ్వానించింది. ఇది టైలరింగ్ క్లాసెస్ జరిగినప్పుడు. ఇది ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, అశోక్ గారితో ఫోటో, అది ఇది వాడుక వ్యర్థాలతో అర్థాలు, వాటి వలన జరిగే మేలు గురించి మీటింగ్ పెట్టి ర్యాలీ చేసిన ఫోటో. ప్లాస్టిక్ వినియోగం గురించి తగ్గించాలని చెప్పి ర్యాలీ. ఇది గర్భిణీ స్త్రీలకి అవగాహన సదస్సు, ఆడపిల్లలైతే ఎలా అన్నది. ఇది నేను చేసిన వ్యర్థాలకి అర్థాలు నేను కల్పించాను, అవి పేపర్ వాళ్ళు వచ్చి తీసుకున్న ఫోటో. ఇది ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో సర్టిఫికెట్లు ఇస్తున్న కార్యక్రమం. ఇది కూడా ఉచిత శిక్షణల ద్వారా ఏం జరుగుతుందన్నది చెప్పే కార్యక్రమం. ఫ్రీగా శిక్షణలు ప్రారంభించినప్పుడు మనం ఇచ్చిన పేపర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది గుడ్డ సంచిలో కుట్టిన కార్యక్రమం. ఇది ఇంకుడు గుమ్ములు తవ్వించుకోమని ప్రచారం చేసినప్పుడు. మహిళలు అందరూ వచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ఉచిత శిక్షణ ఉంది. మహిళల్ని గౌరవించాలని చెప్పి ర్యాలీ. మహిళలు ఎదుగుదలకు శిక్షణలు ఎలా ఉపయోగపడతాయి అన్నదానికి ఇది.
వైడితల్లమ్మ వారి పండుగలో ప్లాస్టిక్ సంచులు వద్దు అని క్లాత్ బ్యాగులు పంచిన పేపర్ నోటిఫికేషన్. ఇది కూడా ఇంకుడు గుమ్మల కోసమే. ఇది గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి బొమ్మలు పంచిన కార్యక్రమం. ఇది ఉచితంగా మహిళలకి విద్య నేర్పి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం. పర్యావరణాన్ని రక్షించడానికి చేసిన కార్యక్రమం. సమైక్యాంధ్ర టైంలో గాలి బిందెలతో నిరసన కార్యక్రమం. ఇది కాంతిలాల్ దండే గారితో మొక్కలు నాటే కార్యక్రమం. ఇది అశోక్ గారితో ఆర్గనైజేషన్ గురించి వివరించిన కార్యక్రమం. ఇది అవగాహన సదస్సు. ఇది మహిళలకి విద్య నేర్పే కార్యక్రమం. ఇది శిక్షణ ముగించిన రోజు ఆయన కార్యక్రమం. ఇది మొక్కలు నాటితే కాలుష్యము నియంత్రణ అవుతుందని చెప్పే కార్యక్రమం. ఇది సమైక్యాంధ్ర గురించి జరిగిన కార్యక్రమం. ఈ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాల గురించి ఇది మెక్మా పీడీ గారు మృణాలిని మేడం గారు వచ్చి విజిట్ చేసిన కార్యక్రమం. ఇది అశోక్ గారితో మొక్కలు నాటే కార్యక్రమంలో ఫోటో. ఇది నాగావల గ్రామీణాభివృద్ధి సంస్థ వారు మాతో చేసిన టైలరింగ్ ప్రాజెక్టు. ఇది నేను వేసిన పెయింటింగ్స్ అన్నీ విజిటింగ్ చేసిన ఫోటో. ఇది కూడా అదే ఫోటో. ఇది మా కాలనీ దగ్గర బోరింగ్ వేసినప్పుడు ఫోటో. ఇది మా ఇంటి పక్కన డిపిఈపి పాఠశాల భవనం దగ్గర నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు అందరూ కలిసి క్లీన్ చేసిన కార్యక్రమం. ఇది మహిళలందరికీ అవగాహన సదస్సు. ఇది స్వచ్ఛ భారత్ కార్యక్రమం.
ఇది నా టైలరింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడికి వచ్చిన సభ్యులు అందరూ ఇదంతా నా టైలరింగ్ యూనిట్. ఇది ఢిల్లీలో ఫిన్నోవేషన్కి వెళ్ళిన అప్పటి ఫొటోస్. ఇది ఢిల్లీలో రష్యన్ ఆవిడతో మాట్లాడిన ఫోటో. వర్షాలకి ఇల్లు మొత్తం నానిపోయి పడిపోయినా అప్పుడు మేము విజిట్ చేసిన హౌస్ ఇది. ఇది గోధుమపిండితో తయారైన బొమ్మ. ఇవన్నీ నేను వేసిన ఆర్ట్స్. ఇంతేనండి ఈరోజుకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇకపై మా వీడియోస్ అన్నీ ఆర్ట్స్కి సంబంధించినవి కూడా ఇందులో ప్రచారం అవుతాయి. ఓకేనండి, బాయ్ అండి.